सो हेलो फ्रेंड्स वेलकम बैक टू तेलुगु टेक लॉन्च फ्रेंड्स फाइनल गा चूसिनट्लयिते मनकु infinix hot 10 मोबाइल अयिते लॉन्च चेशारु मरि ई रोजुल्लो ई वीडियो एमंटे दीनिकि इच्चिन स्पेसिफिकेशन्स प्रकारं दीनि योक्क कंप्लीट रिव्यू गुरिंचि अयिते माट्लाडुकुंदाम सो मरि 10000 रूपीस की योक्क मोबाइल वच्चेसि कोनोच्चा लेकपोते मनकु इदे 10000 की इंका बेटर ऑप्शन एमैना उंदा लेदा अनेदि ई वीडियोलो अयिते कंप्लीट गा तेलुसुकुंदाम अंड ई योक्क मोबाइल infinix hot 10 एदैते उंदो इदि मनकु गेमिंग पर्पस् की यूज अवुतुंदा लेदा दीनि योक्क कैमरा एला उंडबोतुंदि इवन्नी मनं ई वीडियोलो अयिते क्लियर गा तेलुसुकुंदाम ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా చూసినట్టయితే infinix hot 10 మీరు తక్కువ ఖర్చులో అంటే 10000 సెగ్మెంట్లో మీకు 6GB ర్యామ్తో 128GB స్టోరేజ్ కావాలంటే మీకు అక్కడ చాలా డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అనేది చాలా సూపర్గా అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే 10000 సెగ్మెంట్లో మనకు 6GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చే మొబైల్స్ అయితే మనకు అక్కడ చాలా తక్కువలో అయితే ఉన్నాయి కాంపిటీషన్ పరంగా చూసినట్టయితే సో మీకు ఎక్కువ ఇంటర్నల్ స్టోరేజ్ ఎక్కువ ర్యామ్ కావాలంటే డెఫినెట్గా ఈ యొక్క infinix hot 10 అనేది మీకు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుందన్నమాట సో అవేవర్ ముందుగా ఇక్కడ చూసినట్టయితే దీని యొక్క డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం ఈ యొక్క infinix hot 10 చూసుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు పంచ్ హోల్ కెమెరాతో అయితే ఉంటుందన్నమాట అండ్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు సో ఓవరాల్గా చూసుకుంటే మనకు లుక్ పరంగా అలాగే డిజైన్ పరంగా చాలా అట్రాక్టివ్గా అయితే ఉందన్నమాట సో చూడడానికి చాలా పెద్ద మొబైల్ అయితే ఉంటుంది సో ఎందుకంటే దీని యొక్క డిస్ప్లే వచ్చేసి మనకు 6.78 inch ఉంది కాబట్టి సో చూడడానికి మనకు చాలా పెద్ద మొబైల్ అయితే కనిపిస్తుంది అనమాట ముందుగా చూసినట్టయితే దీని యొక్క మొబైల్ థిక్నెస్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇక్కడ infinix hot 10 చూసినట్టయితే మనకు 8.9mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది అలాగే మనకు 195 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట అండ్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకు కంప్లీట్గా ప్లాస్టిక్ బాడీతో ఉంటుంది అలాగే ప్లాస్టిక్ ఫ్రేమ్తో అయితే ఉంటుంది సో 8.9mm అనేది కొంచెం స్లిమ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటిదాకా చూసినట్టయితే మనకు అబౌవ్ 9mm థిక్నెస్కి పైదాకా అయితే తీసుకెళ్ళిపోతున్నారు మరి అలాంటి సిచ్యువేషన్లో మనకు 8.9mm థిక్నెస్ అనేది కొంచెం బెటరే అని చెప్పుకోవచ్చు అనమాట మరీ మనకు చూసాక అంత మందంగా అయితే ఏమీ కనిపించదు తర్వాత 195 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది అండ్ ఈ యొక్క 195 grams అనేవి కూడా మనకు ఈ రోజులో కొంచెం సాక్రిఫైస్ అయితే చేయాలన్నమాట మీరు కొంచెం బ్యాలెన్స్ వెయిట్ విషయంలో ఎందుకంటే దీని యొక్క డిస్ప్లే వచ్చేసి మనకు చాలా పెద్దగా ఉండడం ద్వారా ఈ యొక్క మొబైల్ వెయిట్ కూడా మనకు అక్కడ పెరుగుతూ అయితే పోతుంది మనకు 195 grams మొబైల్ అయితే ఉంటుందన్నమాట టోటల్గా చూసినట్టయితే అండ్ బ్యాక్ సైడ్ మనకు ప్లాస్టిక్ బాడీతో ఉంటుంది అలాగే ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే యూజ్ చేశారు తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే మనకు 6.78 inch హెచ్డి ప్లస్ ఐపీఎస్ వచ్చే డిస్ప్లే అయితే ఇచ్చారు సో 6.78 inch అంటే మనకు నియర్లీ 6.8 inch డిస్ప్లే అనమాట సో చూడడానికి మనకు చాలా పెద్దగా అయితే ఉంటుంది మీరు ఫొటోస్ దిగినా సరే తర్వాత గేమింగ్ ఆడినా సరే మీకు ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుంది అనమాట ఎందుకంటే డిస్ప్లే అనేది మనకు ఎంత పెద్దగా ఉంటే అంత బాగా అంటే మనకు అంత అట్రాక్షన్ అయితే ఇస్తుంది అట్ ది సేమ్ టైం మనం మొబైల్ యూజ్ చేసాక కూడా మనకు చాలా ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అనమాట తర్వాత ఇది వచ్చేసి మనకు కేవలం హెచ్డి ప్లస్ రెజల్యూషన్తో మాత్రమే వచ్చింది అంటే ఐ మీన్ మనకు 720p రెజల్యూషన్తో వచ్చిన డిస్ప్లే అనమాట అండ్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు ఈ యొక్క కెమెరాస్ వచ్చేసి మనకు టాప్ లెఫ్ట్ కార్నర్లో ఉంటాయి ఈ యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసినట్టయితే మనకు బ్యాక్ సైడ్ టాప్లో మిడిల్లో అయితే ఇచ్చారనమాట సో ఓవరాల్గా చూసుకుంటే ఇందులో మనకు ఎటువంటి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండదు ఎటువంటి సైడ్ మౌంటెడ్ ద్వారా వచ్చిన ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండదు సో ఓవరాల్గా చూసుకుంటే మీకు డిస్ప్లే మాత్రం చాలా సూపర్ డిస్ప్లే ఇచ్చారనే చెప్పవచ్చు ఈ యొక్క ప్రైస్ రేంజ్కి తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుందాం ముందుగా మనం దీని యొక్క బ్యాక్ సైడ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుని ఆ తర్వాత ఫ్రంట్ సైడ్ కెమెరా విషయాలకి అయితే వద్దాం మనకు బ్యాక్ సైడ్ కెమెరా చూసినట్టయితే 16 MP ద్వారా వచ్చిన ఈ యొక్క వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుందన్నమాట తర్వాత 2 2MP కెమెరాస్ అయితే ఉంటాయి ఒకటి వచ్చేసి మనకు మ్యాక్రో షాట్స్ కోసం ఇంకో చూసినట్టయితే మనకు డెప్త్ సెన్సర్ అనమాట తర్వాత ఫైనల్గా చూసినట్టయితే మనకు QPGA కెమెరా అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకు లో లైట్ కండిషన్లో చాలా సూపర్గా అయితే మనకు యూజ్ అవుతుంది అనమాట అంటే మీరు నైట్ కండిషన్స్లో కొన్ని ఫొటోస్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి తీసుకుంటారు కదా సో అలాంటి సిచ్యువేషన్లో ఈ యొక్క QVGA కెమెరా ఏదైతే ఉందో ఇది మనకు బ్రైట్నెస్ పెంచడానికి కొంచెం రీజన్ అయితే అవుతుందన్నమాట సో ఓవరాల్గా చూసుకుంటే మనకు 16MP + 2MP + 2MP + QVGA కెమెరా అయితే ఇచ్చారు ఇది ఎంత ఇచ్చారో మనకు అంత పక్కాగా అయితే తెలియదు అనమాట సో ఈ రకంగా అయితే ఒక కెమెరా ఉండబోతుంది అండ్ బ్యాక్ సైడ్ కెమెరాస్తో మీరు అప్ టు 1080p at 30 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు ఈ యొక్క కెమెరా అనేది మీకు మరీ అంత అద్భుతంగా ఉండదు కానీ ఒక మిడిల్ సెగ్మెంట్లో మాత్రం మీకు చాలా సూపర్గా నచ్చుతుందనే నేనైతే అనుకుంటున్నాను
సో పర్లే ఫ్రెండ్స్ 10,000 సెగ్మెంట్ ఈ యొక్క కెమెరా మొబైల్ అయితే మీరు తీసుకోవచ్చు. తర్వాత ఫ్రంట్ సైడ్ కెమెరా చూసినట్టయితే మనకు 8 MP ద్వారా వచ్చిన పంచువల్ కెమెరా అయితే ఉంటుంది. ఈ యొక్క కెమెరాతో కూడా మీరు అప్ టు 1080p at 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. సో మీరు బ్యాక్ సైడ్ కెమెరాస్తో అలాగే ఫ్రంట్ సైడ్ కెమెరాస్తో అప్ టు 1080p at 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. మరి బ్రదర్ నేను టిక్టాక్ యూజ్ చేస్తాను, యూట్యూబ్ కంటెంట్ క్రియేట్ చేస్తాను అన్న వాళ్ళు కూడా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు, మీకు ఏమీ ప్రాబ్లం అయితే ఉండబోతు అనమాట. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క ప్రాసెసర్ చూసినట్టయితే మనకు మీడియాటెక్తో వచ్చిన మీడియాటెక్ హీలియో G70 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు 12 nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. ఈ యొక్క ప్రాసెసర్ ఏదైతే ఉందో మరీ అంత ఎక్స్ట్రీమ్ గేమింగ్కి అయితే యూస్ కాదు. మీరు కొంచెం నార్మల్ సెట్టింగ్స్లో ఆడితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ప్రాసెసర్ అనేది మీకు చాలా సూపర్గా అయితే ఉండబోతుంది అనమాట. అండ్ రీసెంట్గా చూసినట్టయితే మనకు ఫ్రీఫైర్ కానివ్వండి, కాల్ ఆఫ్ డ్యూటీ కానివ్వండి, తర్వాత పబ్జీ కానివ్వండి, ఇలాంటి గేమ్స్ కూడా ఆడండి. కాకపోతే వీలైనంత వరకు కొంచెం లో సెట్టింగ్స్లో ఆడడం ద్వారా మీకు ఎటువంటి ల్యాగ్ ఇష్యూస్ కానివ్వండి, ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ కానివ్వండి, ఇలాంటివన్నీ మీరైతే ఫేస్ చేయరు. తర్వాత చూసినట్టయితే మనకు ఆండ్రాయిడ్ 10 అప్డేట్ ఉంటుంది. తర్వాత దీని యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు XOS 6.0 ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క జీపీ సెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు మాలి G52 GPU అయితే ఇచ్చారనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు గేమింగ్ కూడా పనికి వస్తుంది, కాకపోతే మరీ అంత ఎక్స్ట్రీమ్కి అయితే యూస్ కాదనమాట. మరీ అంత ఎక్స్ట్రీమ్కి మీకు హై గ్రాఫిక్స్ ద్వారా హై పర్ఫార్మెన్స్ కావాలంటే డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అయితే మీకు అంతగా అయితే యూస్ కాదనే నా యొక్క ఫీలింగ్ అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది దీని యొక్క ప్రాసెసర్ పరంగా. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ర్యామ్ దీని యొక్క రోమ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో ఇప్పటిదాకా చూసినట్టయితే మనకు ఫ్లిప్కార్ట్లో కేవలం 6 GB ర్యామ్తో 128 GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే తీసుకొచ్చారు. సో ఇదొక మంచి వేరియంట్ అనే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ 10,000 సెగ్మెంట్లో 6 GB ర్యామ్తో 128 GB వచ్చే మొబైల్స్ కూడా మనకు చాలా తక్కువగానే ఉన్నాయి అండ్ చాలా రేర్ అనే చెప్పుకోవచ్చు. అండ్ దీంతో పాటు మనకు ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది ఫ్రెండ్స్, దీంట్లో మనకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ అయితే ఇచ్చారనమాట. సో మీకు ఈవెన్ 128 GB కూడా సరిపోదన్న పక్షంలో మీకు డెఫినెట్గా ఈ యొక్క డెడికేటెడ్ మెమరీ స్లాట్ ఉంది కాబట్టి మీరు మెమరీ కార్డ్ అప్ టు 256 GB వరకు ఏది వేసుకున్నా మీరు ఈ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ని అయితే పెంచుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మీరు 2 SIM కార్డులు మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ అయితే ఉంది. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకున్నాం. దీంట్లో ఈ యొక్క బ్యాటరీ కూడా మనకు హైలైట్ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకు 50-20 mAh బ్యాటరీ అయితే ఇచ్చారనమాట. అంటే మనకు 5020 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. తర్వాత మనకు మైక్రో USB ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, అలాగే మనకు 3.5 mm జాక్ అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో మనకు ఎంత స్పీడ్ ఛార్జర్ ఇచ్చారు అనేది వీళ్ళైతే మనకు అక్కడ చెప్పలేదు అనమాట. సో డిఫాల్ట్గా అరౌండ్ 10-15 W వరకు ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ యొక్క ఛార్జర్ కూడా మీకు చాలా సూపర్గానే ఉంటుంది. మీకు ఛార్జింగ్ ఎక్కడంలో అంత లేట్ అయితే ఏమీ తీసుకోదు, మీకు అరౌండ్ 1 hour to 1.5 hour లోపు కంప్లీట్గా ఫుల్ ఛార్జ్ అయితే చేసి చూపిస్తుంది. అండ్ 50-20 mAh బ్యాటరీ ఇచ్చారు కాబట్టి మీకు డెఫినెట్గా 1 full day ఛార్జింగ్ కూడా వస్తుంది అనమాట, ఈవెన్ మీరు హార్డ్ యూజర్ అయినా సరే. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు బ్యాటరీ విషయంలో కూడా ఎలాంటి లోటుపాటు లేదనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క కలర్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో కలర్ చూసుకున్నట్టయితే మనకు బ్లాక్, రెడ్, తర్వాత మూన్ లైట్, ఇంకోటి ఏదో కలర్ అయితే తీసుకొచ్చారు. సో ఓవరాల్గా చూసుకుంటే కలర్ అనేది కంప్లీట్గా మీ పైన డిపెండ్ అయ్యి అయితే ఉంటుంది, ఏ కలర్ నచ్చితే ఆ యొక్క కలర్ అనేది తీసుకోవడమే. ఇప్పుడు ఫైనల్గా చూసినట్టయితే మనం దీని యొక్క ప్రైస్కి ఈ యొక్క మొబైల్ అనేది వర్తబుల్లా కాదా అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. మనకు 6 GB ర్యామ్తో అలాగే 128 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 9,999 rupees అయితే లాంచ్ చేస్తారు. సో డెఫినెట్గా ఈ యొక్క ప్రైస్కి ఈ యొక్క మొబైల్ తీసుకోవాలా లేదా అంటే నేనైతే ఖచ్చితంగా తీసుకోండి చెప్తాను. ఎందుకంటే మనకు Redmi 9 Prime కూడా ఉంది, అది కూడా మనకు 10,000 segmentే అనమాట. కాకపోతే అది చూసినట్టయితే మనకు కేవలం 4 GB ర్యామ్తో వస్తుంది, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్తో మాత్రమే వస్తుంది అనమాట ఆ యొక్క వేరియంట్. అందులో మనకు హై అండ్ వేరియంట్ కూడా ఉంది, కాకపోతే అది మనకు 12,000 అయితే వెళ్ళిపోతుంది. అది 12,000 rupees అంత వర్త్ ఫర్ మనీ అయితే కాదనమాట. సో Redmi 9 Prime కంపేర్ చేసిన మనకు ఇన్ఫినిక్స్ హాట్ 10 మొబైల్ అయితే మీకు డెఫినెట్గా చాలా సూపర్గా అయితే ఉంటుంది. అది కూడా ఏ విషయంలో అంటే మీకు ఒక ర్యామ్ పరంగా, ఒక ఇంటర్నల్ స్టోరేజ్ పరంగా మాత్రమే అనమాట. తర్వాత పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే డెఫినెట్గా మీకు Redmi 9 Prime దీనికంటే మంచి బెటర్ ఆప్షనే అవుతుంది. ఎందుకంటే ఇన్ఫినిక్స్ హాట్ 10 వచ్చేసి మనకు మీడియాటెక్ హీలియో G70 ప్రాసెసర్తో వస్తే Redmi 9 Prime వచ్చేసి G80 ప్రాసెసర్తో అయితే వస్తుంది అనమాట. సో డెఫినెట్గా మీకు పర్ఫార్మెన్స్ పరంగా ఈ యొక్క బెటర్ ఆప్షన్ అనేది Redmi 9 Prime అయితే అవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇదనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క ఇన్ఫినిక్స్ హాట్ 10 మొబైల్ గురించి. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.